వెల్కమ్ టు ది యూట్యూబ్ ఛానల్ ఆన్ రాయల్ ఇంజనీర్ వర్క్స్. ఈ వీడియోని చివరి వరకు చూడండి, డౌన్లోడ్ చేసుకోండి. ఈ నా యొక్క వాయిస్ తక్కువగా వినిపిస్తే మీరు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వీడియోని చూడండి. ఇప్పుడు మీరు ఈ వీడియోని మీరు తయారు చేసిన పేపర్ ప్లేట్స్ మార్కెట్లో అమ్ముకునే విధానం తెలిసి ఉంటే వ్యాపారం మొదలు పెట్టండి. మీరు తయారు చేసిన ప్లేట్స్ మార్కెట్లో అమ్ముకునే విధానం తెలిసి ఉంటేనే వ్యాపారం మొదలుపెట్టండి. ఆన్లైన్లో వార్తాపత్రికలలో మిషన్ ఇస్తాము, రా మెటీరియల్ ఇస్తాము, మీరు తయారు చేసుకున్న ప్లేట్స్ మేము తిరిగి కొంటాము అనే మాటలకి, ప్రకటనలకి మీరు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దని మరీ మరీ కోరుతున్నాను. మీరు తయారు చేసిన ప్లేట్స్ మార్కెట్లో అమ్ముకునే విధి విధానం తెలిసి ఉంటేనే వ్యాపారం మొదలుపెట్టండి. మీరు తయారు చేసిన ప్లేట్స్ ఆన్లైన్లో కానీ వార్తాపత్రికల్లో కానీ మిషన్ ఇస్తాము, రా మెటీరియల్ ఇస్తాము, మీరు తయారు చేసిన పేపర్ ప్లేట్స్ తిరిగి కొంటాము, అగ్రిమెంటు ఉంటుంది, ఇటువంటి ప్రకటనలకి మాటలు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దని మరీ మరీ కోరుతున్నాను. వెల్కమ్ టు ది యూట్యూబ్ ఛానల్ అండ్ రాయల్ ఇంజనీరింగ్ వర్క్స్. మా ఛానల్ పేరు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ మిషన్స్ పేపర్ ప్లేట్స్. సో మీరు చూస్తున్న వీడియోని దయచేసి చివరి వరకు చూడండి. నేను ఇచ్చే పేపర్ ప్లేట్ బిజినెస్ యొక్క మిషనరీస్ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, చాట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మోర్ వీడియోస్ కోసమై మీకు గంట సింబల్, బెల్ ఐకాన్ సింబల్ని ప్రెస్ చేయండి. మీరు ఈ చూస్తున్న వీడియోలో మనము పేపర్ ప్లేట్స్ ఎలా తయారు చేసుకోవాలి, మనము ఈ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ మిషన్స్ మనం ఇంట్లో ఏ విధంగా పెట్టుకోవాలి, మనము తయారు చేసిన ప్లేట్స్ మనము మార్కెట్లో ఎలా అమ్ముకోవాలనేది మీకు క్లియర్గా ఈ స్మాల్ స్కేల్ మిషన్స్ పేపర్ ప్లేట్ మిషన్ ఛానల్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డీటెయిల్స్ ఇస్తాను, ఇన్ఫర్మేషన్ ఇస్తాను. దయచేసి మళ్ళీ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మోర్ వీడియోస్ కోసమే బెల్ ఐకాన్ గంట సింబల్ నొక్కండి. సో మనము ఈ మిషన్ కొనే ముందర కొన్ని కొన్ని విషయాలు మీకు ఎలా కొనాలో, ఎక్కడ కొనాలో అనేసి. వెల్కమ్ టు ది రాయల్ ఇంజనీర్స్ అండ్ పేపర్ ప్లేట్ రా మెటీరియల్స్. మా దగ్గర ఎవరైతే కొత్త పేపర్ ప్లేట్ తయారీ మిషన్లు కొంటారో వారికి మాత్రమే రా మెటీరియల్ సదుపాయం కలదు. సో ఈ ముఖ్య విషయం గమనించి, రా మెటీరియల్ కోసం కాకుండా మిషన్స్ ప్లస్ రా మెటీరియల్ కోసం అయితే మీరు కంపల్సరిగా కాల్ చేయవలసిందిగా కోరుతున్నాము. ఖాళీ రా మెటీరియల్ కోసం అయితే దయచేసి కాల్ చేయవద్దని కోరుతున్నాము. మా దగ్గర మేము మిషన్లు తయారు చేస్తాము. మా దగ్గర ఎవరైతే కొత్త పేపర్ ప్లేట్లు మేకింగ్ మిషన్ తయారుకుంటారో వారికి మాత్రమే రా మెటీరియల్ సదుపాయం కలదు, అందిస్తాము. సో మీరు రా మెటీరియల్ కావాల్సిన వాళ్ళు దయచేసి మా కాల్ చేయవద్దు. మా దగ్గర మిషన్లు కొనేవారికి మాత్రమే రా మెటీరియల్ సదుపాయం కలదు. సో ఇది ముఖ్యంగా అందరినీ కోరుతున్నాను. వెల్కమ్ టు ది యూట్యూబ్ ఛానల్ అండ్ రాయల్ ఇంజనీరింగ్ వర్క్స్. నేను ఈ వీడియోలో చివరి వరకు చూడండి. మీకు ఇచ్చే విలువైన సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మోర్ వీడియోస్ కోసమే ఇంకా బెల్ ఐకాన్ సింబల్ని ప్రెస్ చేయండి. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ సింగిల్ డై పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్. ఈ సింగిల్ డై పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్లో మనం బఫే ప్లేట్లు కానీ అట్ ద సేమ్ టైం ఎక్స్ట్రా డై కొనుక్కొని సిట్టింగ్ ప్లేట్స్ కానీ తయారు చేసుకోవచ్చు. కానీ ఈ మిషన్లో మనము ఎలాంటి టిఫిన్ ప్లేట్స్ అని, పానీపూరి కప్పులని, డోనా కప్పులని, ప్రసాదం కప్పులని, టీ కప్పులని, కాఫీ కప్పులని, వాటర్ కప్పులని తయారు చేసుకోలేము. ఈ ముఖ్య విషయం గమనించండి. ఇది మీకు విలువైన సమాచారం ఏంటంటే, ఈ మిషన్ కొన్న తర్వాత దీనికి వచ్చే 1 HP మోటార్ని మనం ఇంటి కరెంటు కాకుండా డొమెస్టిక్ కేటగిరీ 2 లైన్లో ఫిట్ చేసుకోవడం వలన మనకు భవిష్యత్తులో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని సలహా ఇస్తున్నాను. మీకు మరింత విలువైన అమూల్యమైన సమాచారం ఏంటంటే, మీరు ఆన్లైన్లో కానీ వార్తాపత్రికలలో కానీ న్యూస్ పేపర్స్లో కానీ మిషన్ ఇస్తాము, రా మెటీరియల్ ఇస్తాము, మీరు తయారు చేసిన ప్లేట్స్ మేమే కొంటాము, బైబ్యాక్ ఉంటుంది, అగ్రిమెంట్ ఉంటుంది, నెలకు 20,000 సంపాదించుకోవచ్చు, 10,000 సంపాదించుకోవచ్చు, 30,000 సంపాదించుకోవచ్చు, ఆకర్షణీయమైన మాటలకు, ప్రకటనలకు మీరు డబ్బులు కట్టి మోసపోవద్దని మరీ మరీ కోరుతున్నాను. మిషన్ కొనుక్కున్న తర్వాత, రా మెటీరియల్ కొనుక్కున్న తర్వాత తయారు చేసుకున్న ప్లేట్స్ మీ ఊర్లో కానీ మీ అమ్ముకునే విధి విధానం తెలిసి ఉంటే మీరు వ్యాపారం మొదలు పెట్టవలసిందిగా అమూల్యమైన విలువైన సమాచారము సలహా ఇస్తున్నాను. ఇంకా మీకు దీనికి సంబంధించిన రా మెటీరియల్ మనకు ఆంధ్రప్రదేశ్లో కొన్ని ముఖ్యమైన జిల్లాలో, కొన్ని ముఖ్యమైన ప్రాంతాలలో అందుబాటులో ఉంటాయి. మా దగ్గర కొత్త మిషన్ కొనే వారికి మాత్రము కంపల్సరిగా రా మెటీరియల్ అందుబాటులో ఉంటుంది. ఇంకా ఈ మిషన్లో బఫే ప్లేట్స్ నిమిషానికి 10-15 ప్లేట్ల వరకు తయారు చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైము
మనం డై మార్చుకొని సిట్టింగ్ ప్లేట్స్ అంటే పలుచట పదలా ప్లేట్స్ మాత్రం తయారు చేసుకోవచ్చు. కానీ ఈ మిషన్లో టిఫిన్ ప్లేట్స్ అని ఇతరితర ప్రోడక్ట్ కప్పులని తయారు చేసుకోలేము. ఈ మిషన్ గమనించండి, మీరు మిషన్ కొన్న తర్వాత మీకు మా టెక్నీషియన్ పర్సన్ మీకు ఇంటి దగ్గరకు వచ్చి మిషన్ ఫిట్టింగ్ చేసి ఎలా ఆపరేట్ చేయాలో మినిమం 20 నిమిషాలు 1/2 గంటలో మీకు ట్రైనింగ్ ఇవ్వడం వల్ల మీకు ఈజీగా అర్థమవుతుంది. మీరు మిషన్ కొనుక్కునే ముందర డైరెక్ట్గా మీరు వచ్చి సంప్రదించండి, మీకు లైవ్ డెమో చూసుకుంటే మీకు పూర్తిగా అవగాహన వస్తుంది ఏ మిషన్లో ఏ ఏ ప్లేట్ తయారవుతుంది. సంప్రదించండి. వెల్కమ్ టు ది యూట్యూబ్ ఛానల్ అండ్ రాయల్ ఇంజనీర్ వర్క్స్. ఈ వీడియో చివరి వరకు చూడండి. నేను ఇచ్చే విలువైన సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు ది రాయల్ ఇంజనీర్ వర్క్స్ అండ్ పేపర్ ప్లేట్ రా మెటీరియల్స్. మా దగ్గర ఎవరైతే కొత్త పేపర్ ప్లేట్ తయారీ మిషన్లు కొంటారో వారికి మాత్రమే రా మెటీరియల్ సదుపాయం కలదు. సో ఈ ముఖ్య విషయం గమనించి రా మెటీరియల్ కోసం కాకుండా మిషన్స్ ప్లస్ రా మెటీరియల్ కోసం అయితే మీరు కంపల్సరిగా కాల్ చేయవలసిందిగా కోరుతున్నాము. ఖాళీ రా మెటీరియల్ కోసం అయితే దయచేసి కాల్ చేయవద్దని కోరుతున్నాము. మా దగ్గర మేము మిషన్లు తయారు చేస్తాము. మా దగ్గర ఎవరైతే కొత్త పేపర్ ప్లేట్లు మేకింగ్ మిషన్ తయారీ కొంటారో వారికి మాత్రమే రా మెటీరియల్ సదుపాయం కలదు, అందిస్తాము. సో మీరు రా మెటీరియల్ కావాల్సిన వాళ్ళు దయచేసి మాకు కాల్ చేయవద్దు. మా దగ్గర మిషన్లు కొనేవారికి మాత్రమే రా మెటీరియల్ సదుపాయం కలదు. సో ఇది ముఖ్యంగా అందరినీ కోరుతున్నాను. వెల్కమ్ టు ది రాయల్ ఇంజనీర్స్ పేపర్ ప్లేట్స్ రా మెటీరియల్. ఈ బఫే ప్లేట్, మందం ప్లేట్, లావు ప్లేట్ షీటు, మల్టీ కలర్ డిజైన్ ప్లేట్ షీటు ఇలా ఉంటుంది. ఈ షీట్ వచ్చేసి మనకి 80-85 జిఎస్ఎంలో ఉంటుంది. ప్లస్ ఈ షీట్ సైజ్ వచ్చేసి 13x13 సైజులో ఉంటుంది. ఈ ఒక షీట్కి ఒక ప్లేట్ మాత్రమే తయారవుతుంది. ఈ షీటు మనకి కొన్ని ఏరియాలో 1.35 పైసల నుంచి 1.40 పైసల మధ్యలో రేంజ్లో ఉంటాయి. ఈ షీట్ మనము సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ డబుల్ డై పేపర్ ప్లేట్ మిషన్లో కానీ, సెమీ ఆటోమేటిక్ సింగిల్ డై హైడ్రాలిక్ పేపర్ ప్లేట్ మిషన్లో కానీ తయారు చేసుకోవచ్చు. ఇది మన మిషన్లో పెట్టి ఆపరేట్ చేయగా వచ్చే తయారు ప్లేట్ ఇలా ఉంటుంది. ఇది మనం ప్లేట్ ఈ రామడి షీటు దీని యొక్క మిషన్లో ప్లేట్ తయారు చేస్తే ఈ ప్లేట్ ఇలా ఉంటుంది. ఈ సైజ్ వచ్చేసి 12x12 సైజ్ ఉంటుంది. థిక్నెస్ 80-85 జిఎస్ఎంలో ఉంటుంది. ఈ విధంగా ప్లేట్ జామెట్రిక్ షీట్ ఈ విధంగా ఉంటుంది. ఇది మల్టీ కలర్ సంబంధించిన ప్లేటర్. ఎక్కువగా ఆల్మోస్ట్ ఆల్ ఈ బఫే ప్లేట్, మందం ప్లేట్, లావు ప్లేట్ షీట్ వచ్చేసి మనకి గ్రీన్ కలర్లో ఉంటుంది. ఇది 13x13 సైజ్ ఉంటుంది. కొన్ని ఏరియాలో 14x14 సైజ్ కూడా వాడతారు. ఇది వచ్చేసి మనకి 80-85 జిఎస్ఎంలో ఉంటుంది. దీని ధర వచ్చేసి మనకి 1.30 పైసల నుంచి 1.35 పైసలు, కొన్ని ఏరియాలో ఇంకైతే అక్కడ తక్కువగా ఉంటుంది. ఇది సైజ్ వచ్చేసి 13x13 85 జిఎస్ఎం ఉంటుంది. ప్లస్ థిక్ మనకు సెమీ ఆటోమేటిక్ మిషన్లో కానీ సింగిల్ డై డబుల్ డై మిషన్లో తయారు చేసుకోవచ్చు. మనం ఈ షీట్కు ఈ ప్లేట్ తయారు కటింగ్ చేయక ఈ ప్లేట్ ఇలా ఉంటుంది. ఈ ప్లేట్ వచ్చేసి మనకు సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ మిషన్లో, సింగిల్ డైలో మిషన్లో కానీ డబుల్ డై మిషన్లో కానీ మనం ప్లేట్ తయారు చేస్తే 12x12 సైజ్ ఉంటుంది. దీని థిక్నెస్ వచ్చేసి 80-85 జిఎస్ఎం ఉంటుంది. దీని ధర సుమారుగా 1.25 పైసల నుంచి 1.35 పైసల మధ్యలో ఉంటుంది. వారి వారి ప్రాంతాలను బట్టి ఏరియాల బట్టి ఉంటుంది. సో తర్వాత వచ్చే షీట్ వచ్చేసి మనకి సిల్వర్ కలర్ షీట్ ఇలా ఉంటుంది. ఈ సిల్వర్ కలర్ బఫే ప్లేట్ రా మెటీరియల్ షీట్ ఇలా ఉంటుంది. ఈ షీట్ మనకి 13x13 సైజ్ ఉంటుంది. కొన్ని ఏరియాలో 14x14 సైజ్ కూడా వాడతారు. ఈ సైజ్ వచ్చేసి మనకి 13x13 ఉంటుంది. దీనికి థిక్నెస్ వచ్చేసి 80-85 జిఎస్ఎంలో ఉంటుంది. దీని ధర 1.25 పైసల నుంచి 1.30 పైసల మధ్యలో ఉంటుంది. ఇది మనము ఈ ప్లేట్ షీట్ మనం సెమీ ఆటోమేటిక్ సింగిల్ డై మిషన్లో కానీ, సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ డబుల్ డై మిషన్ పేపర్ ప్లేట్ మిషన్లో మనం తయారు చేసుకోవచ్చు. సో దీని మనము ఈ షీట్ని మనం మనకు ప్లేట్ మిషన్లో పెట్టి తయారు చేస్తే ఈ షీట్ ఇలా వస్తుంది. ఈ షీట్ వచ్చేసి మనకి 12x12 సైజ్ వచ్చేసి ప్లేట్ ఇలా ఉంటుంది. మనం ఈ ప్లేట్ తయారు చేసుకోవాలంటే సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ సింగిల్ డై మిషన్లో కానీ, డబుల్ డై మిషన్లో కానీ మనం ప్లేట్ తయారు చేసుకోవచ్చు. సైజ్ వచ్చేసి 12x12 ఉంటుంది. థిక్నెస్ వచ్చేసి 80-85 జిఎస్ఎం ఉంటుంది. సుమారుగా మనం మార్కెట్లో రా మెటీరియల్ షీట్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది. తర్వాత మనకు పల్చడి పతలా విస్తరాకులాగా ఉండే ప్లేటు మనకు గోల్డ్ కలర్ కానీ సిల్వర్ కలర్ కానీ ఉంటుంది. ఈ మనం టేబుల్ పెట్టుకున్న ప్లేట్ ఈ షీట్ రా మెటీరియల్ షీటు ఇలా ఉంటుంది. ఈ షీట్ వచ్చేసి మనకు సైజు 14x14 15 నుంచి 14 ఇంచులు ఉంటుంది. సో దీని థిక్నెస్ వచ్చేసి 50-55 రేంజ్లో ఉంటుంది. దీని ప్రైస్ వచ్చేసి సుమారుగా సైజును బట్టి 45 పైసల నుంచి 60 పైసల మధ్యలో ఉంటుంది. ఇది మనము సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ సింగిల్ డైమిషన్లో కానీ, సెమీ ఆటోమేటిక్ దాని యొక్క ప్లేట్ ఇలా ఉంటుంది. ఈ ప్లేట్ సైజ్ వచ్చేసి సుమారుగా 13.5 to 14 inches ఉంటుంది. మనము దీని యొక్క షీట్ వచ్చేసి 15 అంగుళాలు మనము మిషన్లో పెట్టి ఆపరేట్ చేస్తే ఇలా ఉంటుంది. ఈ ప్లేట్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది. సో మనకి ప్లేట్స్ యొక్క రా మెటీరియల్ షీట్లు మనకి పల్చడి పతలా ప్లేట్స్ షీట్ ఇలా ఉంటుంది. ఇది సిల్వర్ కలర్ పల్చడి పతలా ప్లేట్స్ ఇలా ఉంటుంది. సో మనకు బఫే ప్లేట్ రా మెటీరియల్ షీట్ ఇలా ఉంటుంది.
మనకి మంద గ్రీన్ కలర్ మందంగా మల్టీ కలర్ డిజైన్ ప్లేట్ ఇలా ఉంటుంది. సో మల్టీ కలర్ డిజైన్ ప్లేట్ షీట్ రా మెటీరియల్ షీట్ మనకి ప్రైస్ కాస్ట్ వచ్చేసి 1.35 పైసల నుంచి 1.40 పైసల రేంజ్లో ఉంటుంది. బఫే ప్లేట్ మల్టీ కలర్ డిజైన్ వచ్చేసి ప్లేట్ వచ్చేసి షీట్ వచ్చేసి 1.30 నుంచి 1.35 పైసలు ఉంటుంది. ఈ మన బఫే ప్లేట్ సిల్వర్ కలర్ షీట్ వచ్చేసి 1.20 పైసల నుంచి 1.30 పైసలు ఉంటుంది. ఈ షీట్ వచ్చేసి మనకి సిల్వర్ ఇది ఉంటుంది. ఈ విధంగా ప్లేట్లు ఈ విధంగా ఉంటాయి. సో ఈ ప్లేట్లన్నీ తయారు చేసుకోవాలంటే మనం సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ డబుల్ డైమిషన్లో కానీ సింగిల్ డైమిషన్లో కానీ తయారు చేసుకోవచ్చు అని మీకు సలహా ఇస్తున్నాను. సో మనకి రా మెటీరియల్ షీట్లు అనేవి మనకి అందుబాటులో రా మెటీరియల్స్ మా దగ్గర ఎవరైతే కొత్త పేపర్ ప్లేట్ తయారీ మిషన్లు కొంటారో వారికి మాత్రమే రా మెటీరియల్ సదుపాయం కలదు. సో ఈ ముఖ్య విషయం గమనించి రా మెటీరియల్ కోసం కాకుండా మిషన్స్ ప్లస్ రా మెటీరియల్ కోసం అయితే మీరు కంపల్సరిగా కాల్ చేయవలసిందిగా కోరుతున్నాము. ఖాళీ రా మెటీరియల్ కోసం అయితే దయచేసి కాల్ చేయవద్దని కోరుతున్నాము. మా దగ్గర మేము మిషన్లు తయారు చేస్తాము. మా దగ్గర ఎవరైతే కొత్త పేపర్ ప్లేట్లు మేకింగ్ తయారుకుంటారో వారికి మాత్రమే రా మెటీరియల్ సదుపాయం కలదు అందిస్తాము. సో మీరు రా మెటీరియల్ కావాల్సిన వాళ్ళు దయచేసి మాకు కాల్ చేయవద్దు. మా దగ్గర మిషన్లు కొనే వారికి మాత్రమే రా మెటీరియల్ సదుపాయం కలదు. సో బఫే ప్లేట్స్ రా మెటీరియల్ మిషన్ ఇచ్చిన తర్వాత మిషన్ కొన్న తర్వాత రా మెటీరియల్ కొనుక్కున్న తర్వాత ప్లేట్లు ఏ విధంగా తయారు చేసుకోవాలి దాన్ని ఏ విధంగా అమ్ముకోవాలి అనేది మీ సొంతం మీద ఆధారపడుతుంది. బట్ ఏంటంటే మా దగ్గర ఎలాంటి బైబ్యాక్ స్కీమ్ కానీ బైబ్యాక్ స్కామ్లు కానీ మా దగ్గర ఎలాంటి అవకాశం లేదు. సో మీరు బైబ్యాక్ అగ్రిమెంట్ కావాలి బైబ్యాక్లో కావాలి అనుకున్న వాళ్ళు దయచేసి మాకు కాల్ చేయవద్దని మరీ మరీ కోరుతున్నాను. మీకు ఇచ్చే ఆంధ్ర రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల సోదరి సోదరులకు చివరిసారిగా కోరేది ఏంటంటే మీరు ముఖ్యంగా మీరు తయారు చేసుకున్న ప్లేట్స్ మీరు అమ్ముకునే విధి విధానం ఉంటేనే మాకు కాల్ చేసి సంప్రదించండి. మా దగ్గర మీరు మా దగ్గర మిషన్ కొన్న తర్వాత రామడిల్ కొన్న తర్వాత తిరిగి మీరే కొంటారా ఈ బైబ్యాక్ ఉంది అగ్రిమెంట్ ఉంది ఇటువంటి కాల్స్ మాకు దయచేసి కాల్ చేయవద్దని మరీ 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 కోరుతున్నాను. మీ విలువైన సమయాన్ని మా విలువైన సమయాన్ని వృధా చేయవద్దని కోరుతున్నాను. మరీ ముఖ్యమైన విషయం ఏంటంటే మీకు ఆన్లైన్లో కానీ వార్తాపత్రికలో కానీ మిషన్ ఇస్తాము రామడిల్ ఇస్తాము తిరిగి కొంటాము బైబ్యాక్ అగ్రిమెంట్ ఇటువంటి వాటికి మీరు నమ్మి డబ్బులు కట్టి మోసుకోవద్దని సోదరి సోదరులకు తెలుగు రాష్ట్రాల్లో కోరుతున్నాను. ముఖ్యంగా వార్తాపత్రికలలో ఆన్లైన్లో మిషన్ ఇస్తాము రా మెటీరియల్ ఇస్తాము తయారు చేసుకున్న ప్లేట్స్ మేమే కొంటాము బైబ్యాక్ ఉంటుంది అగ్రిమెంట్ ఉంది ఇటువంటి వాటికి మీరు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దని అందరినీ చివరిసారిగా మరీ మరీ కోరుతున్నాను. ముఖ్యంగా మన ఆంధ్ర ప్రాంతంలో 50% ఈ బైబ్యాక్ అగ్రిమెంట్లు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఒక 10-20% ఉన్నాయి. మరీ 30% మన దేశ రాజధాని ఢిల్లీలో ఈ తెలుగు వార్తాపత్రికల్లో ఆన్లైన్లో మిషన్ ఇస్తాము రా మెటీరియల్ ఇస్తామనేసి వాళ్ళు ఈ విధంగా పబ్లిసిటీ మార్కెట్ చేసుకుంటున్నారు. సో వాళ్ళు మిషన్ డబ్బులు వేసిన తర్వాత మిషన్ వస్తారో లేదో గ్యారంటీ లేదు. ఒకవేళ మిషన్ వచ్చినా మిషన్ ఫిట్ చేయడానికి వస్తారో లేదో గ్యారంటీ లేదు. ఒకవేళ తయారు రా మెటీరియల్ వాళ్ళు పంపించిన తర్వాత తిరిగి కొంటారో లేదో గ్యారంటీ లేదు. ఒకవేళ కొన్నా మనం తయారు చేసిన ప్లేట్స్ ప్రోడక్ట్స్ అమౌంట్ పేమెంట్ వస్తా లేదో గ్యారంటీ లేదు. సో మోసపోవడానికి మన బైబ్యాక్ అగ్రిమెంట్ స్కీమ్ వాళ్ళు మనకి మోసం చేయడానికి ఇన్ని రకాల మార్గాలు ఉన్నాయి. కాబట్టి మీరు దయచేసి ఇటువంటి బైబ్యాక్ అగ్రిమెంట్లో తయారు మన ప్లేట్స్ అనేటివి మనం మార్కెట్లో ఎలా చేసుకోవచ్చు ఎలా అమ్ముకోవచ్చు ఎలా అనేది మీరు మీకు చెప్పడం జరుగుతుంది. ఈ తయారు చేసుకున్న ప్లేట్స్ మనకు ప్రతి విలేజ్లో ప్రతి పట్టణంలో ప్రతి డిస్టిక్లో ప్రతి స్టేట్లోనూ అందుబాటులో ఉంటాయి. మోస్ట్లీ డిమాండ్ ఏంటంటే మన స్టేట్లో ఎక్కువగా మన రాష్ట్రంలో మన స్టేట్లో ఎక్కువగా డిమాండ్ ఉంటాయి. మీరు బాగా గమనించవలసింది ఏంటంటే ఈ తయారైన ప్లేట్స్ మనం మార్కెట్లో ఎంత కమ్ముకోవచ్చు ఎంత చేసుకోవచ్చు అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను బాగా వినండి. ఇప్పుడు మనం ప్లేట్ తయారవాలంటే ముందు రా మెటీరియల్ షీట్ కావాలి. ఈ రా మెటీరియల్ షీట్ అనేది మనకు మార్కెట్లో ఎంత దొరుకుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి మనకు రా మెటీరియల్ షీట్ అనేది మనకి 30 పైసల నుంచి 35 పైసల మధ్యలో మీకు మొదలవుతుంది. కొన్ని ఏరియాలలో ఇంతకంటే తక్కువ కూడా ఉండొచ్చు మీకు అర్థం అవ్వడానికి చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 30 పైసలకు రా మెటీరియల్ షీట్ మనకు ఇంటికి తెచ్చుకోవడానికి ఒక 5 పైసలు ట్రాన్స్పోర్ట్ ఒక షీట్కు 5 పైసలు ట్రాన్స్పోర్ట్ పడితే కదా మనము ప్లేట్ తయారవ్వడానికి మనకు ప్లేట్ తయారవ్వడానికి మిషన్లు ఆర్డర్ చేస్తే 5 పైసలు ట్రాన్స్పోర్ట్ బిల్లు 5 పైసలు ట్రాన్స్పోర్ట్ బిల్లు 5 పైసలు ప్లేట్ తయారు పవర్ బిల్లు అంటే 1.40 పైసలు ప్లేట్ తయారవుతే
మనము మార్కెట్లో మినిమం లీస్ట్ మార్జిన్ తయారు చేసుకున్న ప్లేటు, బాగా గమనించండి, తయారు చేసుకున్న ప్లేటు మనము 10 పైసల నుంచి 15 పైసల మధ్యలో మార్జిన్ పెట్టుకొని అమ్ముకోవాలి. ఇది బాగా ముఖ్యమైన విషయం. ఏంటంటే రా మెటీరియల్ షీటు మనకి 1.30 పైసలు పడితే, ఉదాహరణకి 1.30 పైసలు పడితే మనం ఫ్యాక్టరీ నుంచి రా మెటీరియల్ షీట్ ఇంటికి తీసుకోవడం 5 పైసల ట్రాన్స్పోర్ట్ బిల్లు, ప్లేట్ తయారవడానికి మీకు 5 పైసలు పవర్ బిల్ అంటే 1.40 పైసల ప్లేట్ తయారైంది. 1.40 పైసలు ప్లేట్ తయారవుతే మనం అమ్ముకోవడానికి మనం 1.50 పైసల నుంచి 1.60 పైసలు 1.65 పైసలు మనం హోల్సేల్గా మార్కెట్ డిమాండ్ని బట్టి కొన్ని ఏరియాలలో 5 పైసలు ప్లేట్ మీద 5 పైసలు 10 పైసలు మార్జిన్ పెట్టుకుని డైలీ వర్క్ సంపాదించుకుని డైలీ మార్కెట్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. సో మనము 1-2 పైసలు తక్కువ చేసుకుని నష్టపోకుండా మనకు డైలీ వర్క్ కావాలి, రోజు బిజినెస్ కావాలనుకుంటే మనం ఎంత తక్కువ మార్జిన్ పెట్టుకుని అంత డైలీ మనకు ప్రతి 360 రోజులు బిజినెస్ జరగాలంటే మార్కెట్లో కంటే 1-2 పైసలు తక్కువ ఇచ్చుకుంటే మనకు మార్కెట్ అనేది ఎవ్రీగ్రీన్, ప్రతిరోజు వర్క్ ఉంటుంది, ప్రతిరోజు మార్కెట్ ఉంటుంది. మార్కెట్లాగా వాడు అందరూ మనకు 20 పైసలు ఇస్తున్నారు, 15 పైసలు వస్తుంది అనుకోకుండా 10 పైసలు అన్న 6 పైసలు 7 పైసలు ప్లేట్లు మార్జిన్ పెట్టుకుని మార్కెట్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. 365 రోజులు ఉన్నారు. మీకు ఇక్కడ ఈ ప్లేట్స్ అనేవి మనకు ఎక్కువగా మనకి సూపర్ మార్కెట్లలో కానీ మనకి ఎక్కువ సూపర్ మార్కెట్లలో, కిరాణా షాపులలో, హోటళ్ళల్లో, ఫంక్షన్లలో అన్ని ఏరియాలలో మనకు ఈ సేల్ అవుతాయి. సో మనం మార్కెట్లో ఉండే కాంపిటీషన్ ప్రైస్లో మనం పక్క వ్యక్తి 10 పైసలు లాభాలు అమ్ముతున్నా అంటే 2 పైసలకు తక్కువ పెట్టుకొని మనం 8 పైసలు మార్జిన్ వచ్చినా మనకి ప్రతిరోజు వర్క్ కావాలి, ప్రతిరోజు బిజినెస్ ఉండాలనుకుంటే మార్కెట్లో మీకు చిన్న లాజిక్, చిన్న టిప్స్. మార్కెట్లో మాలాంటి మిషన్లు అమ్మేవాళ్ళు, మిషన్ మీద మీకు ప్లేట్ మీద చారణ వస్తుంది, ఆటన వస్తుంది, పావులు వస్తుంది, 10 రూపాయలు, ఇటువంటి వాటలు నమ్ము, మాటలు నమ్మవద్దు. లీస్ట్ మార్జిన్ 10 పైసల నుంచి 15 పైసలు గ్యారంటీ ఉంటుంది. అది మార్కెట్లో ఇంకా మీకు రోజు బిజినెస్ కావాలి, రోజు వర్క్ ఉండాలి, 360 రోజులు మన మిషన్ రన్ అవ్వాలనుకుంటే మార్కెట్లో 10 పైసలు లాభం, కాంపిటేటర్ మనకు 10 పైసలు లాభాలు అమ్ముతున్నాడు అంటే మనం 2-3 పైసలు తగ్గించేసి మార్కెట్ని మనం స్ప్రెడ్ చేసుకోవడం ఈ చిన్న లాజిక్. సో మార్కెట్ ప్లేట్ మీ విలేజ్లో కానీ, మండలంలో కానీ, డిస్టిక్లో కానీ, టౌన్లో కానీ, సిటీలో కానీ, స్టేట్లో కానీ, ఇండియాలో కానీ ఎక్కడ మీరు మార్కెట్ చేసుకోవాలో మీరు స్వయంగా సంప్రదిస్తే చెప్తాను. మీరు అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా మీరు ఆన్లైన్ అంటే మీరు అమెజాన్ ఆన్లైన్ షాప్లో కానీ, ఫ్లిప్కార్ట్లో కానీ, షాప్ క్లూస్లో కానీ, ఇంకా మీకు చాలా మార్కెట్లు ఆన్లైన్ షాపులు ఉన్నాయి, వాటిని ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి, వాటిలో మార్కెట్ మనం ఎలా చేసుకోవచ్చు, సో ఇవన్నీ మీకు అన్నీ వివరించడం జరుగుతుంది. సో మీరు అలాంటి షాపింగ్ బిజినెస్ ఎలా చేసుకోవాలి, మార్కెట్ ఆన్లైన్ షాపింగ్ ఎలా చేసుకోవాలి, మీరు స్వయంగా సంప్రదించి మా దగ్గర విలువైన సమాచారం అందించవలసి తెలుసుకోవాల్సింది కోరుతున్నాను. మీకు బఫే షీట్ అయినా, మీకు బఫే ప్లేట్ అయినా, మీకు సిట్టింగ్ ప్లేట్ అయినా మీకు వచ్చే లాభాలు ఎంత ఉంటాయంటే ప్లేట్ మీద మినిమం 10-15% కంపల్సరిగా ఉంటుంది. వెల్కమ్ టు ది యూట్యూబ్ ఛానల్ అండ్ రాయల్ ఇంజనీర్ వర్క్స్. ఈ వీడియోని చివరి వరకు చూడండి, డౌన్లోడ్ చేసుకోండి. ఈ నా యొక్క వాయిస్ తక్కువ అనిపిస్తే మీరు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వీడియోని చూడండి. ఇప్పుడు మీరు ఈ వీడియోని వెల్కమ్ టు ది యూట్యూబ్ ఛానల్ అండ్ రాయల్ ఇంజనీర్ వర్క్స్ ఈ వీడియోని చివరి వరకు చూడండి, డౌన్లోడ్ చేసుకోండి. ఈ నా యొక్క వాయిస్ తక్కువ అనిపిస్తే మీరు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వీడియోని చూడండి. ఇప్పుడు మీరు ఈ వీడియోని మీరు తయారు చేసిన పేపర్ ప్లేట్స్ మార్కెట్లో అమ్ముకునే విధానం తెలిసి ఉంటే వ్యాపారం మొదలు పెట్టండి. మీరు తయారు చేసిన ప్లేట్స్ మార్కెట్లో అమ్ముకునే విధానం తెలిసి ఉంటేనే వ్యాపారం మొదలుపెట్టండి. ఆన్లైన్లో, వార్తాపత్రికలలో మిషన్ ఇస్తాము, రా మెటీరియల్ ఇస్తాము, మీరు తయారు చేసుకున్న ప్లేట్స్ మేము తిరిగి కొంటాము అనే మాటలకి, ప్రకటనలకి మీరు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దని మరీ కోరుతున్నాను. మీరు తయారు చేసిన ప్లేట్స్ మార్కెట్లో అమ్ముకునే విధి విధానం తెలిసి ఉంటేనే వ్యాపారం మొదలుపెట్టండి. మీరు తయారు చేసిన ప్లేట్స్ ఆన్లైన్లో కానీ, వార్తాపత్రికల్లో కానీ మిషన్ ఇస్తాము, రా మెటీరియల్ ఇస్తాము, మీరు తయారు చేసిన పేపర్ ప్లేట్స్ తిరిగి కొంటాము, అగ్రిమెంటు ఉంటుంది, ఇటువంటి ప్రకటనలకి మాటలు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దని మరీ కోరుతున్నాను. ఈ వీడియోని మీరు తయారు చేసిన పేపర్ ప్లేట్స్ మార్కెట్లో అమ్ముకునే విధానం తెలిసి ఉంటే వ్యాపారం మొదలు పెట్టండి. మీరు తయారు చేసిన ప్లేట్స్ మార్కెట్లో అమ్ముకునే విధానం తెలిసి ఉంటేనే వ్యాపారం మొదలుపెట్టండి. ఆన్లైన్లో, వార్తాపత్రికలలో
మిషన్ ఇస్తాము, రా మెటీరియల్ ఇస్తాము, మీ తయారు చేసుకున్న ప్లేయర్స్ మేము తిరిగి కొంటాము అనే మాటలకి, ప్రకటనలకి మీరు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దని మరీ మరీ కోరుతున్నాను. మీరు తయారు చేసిన ప్లేయర్స్ మార్కెట్లో అమ్ముకునే విధి విధానం తెలిసి ఉంటేనే వ్యాపారం మొదలుపెట్టండి. మీరు తయారు చేసిన ప్లేయర్స్ ఆన్లైన్లో కానీ వార్తాపత్రికల్లో కానీ మిషన్ ఇస్తాము, రా మెటీరియల్ ఇస్తాము, మీరు తయారు చేసిన పేపర్ ప్లేయర్స్ తిరిగి కొంటాము, అగ్రిమెంటు ఉంటుంది, ఇటువంటి ప్రకటనలకి మాటలు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దని మరీ మరీ కోరుతున్నాను. ఈ వీడియోని మీరు తయారు చేసిన పేపర్ ప్లేయర్స్ మార్కెట్లో అమ్ముకునే విధానం తెలిసి ఉంటే వ్యాపారం మొదలుపెట్టండి. మీరు తయారు చేసిన ప్లేయర్స్ మార్కెట్లో అమ్ముకునే విధానం తెలిసి ఉంటేనే వ్యాపారం మొదలుపెట్టండి. ఆన్లైన్లో వార్తాపత్రికలలో మిషన్ ఇస్తాము, రా మెటీరియల్ ఇస్తాము, మీరు తయారు చేసుకున్న ప్లేయర్స్ మేము తిరిగి కొంటాము అనే మాటలకి, ప్రకటనలకి మీరు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దని మరీ మరీ కోరుతున్నాను.